రాజమండ్రి సానిటోరియం చెంచు కాలనీలో నివసిస్తున్న పేద ప్రజలకు తాగునీరు అందించేందుకు 2000 లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ ను రూడా చైర్పర్సన్ శర్మలారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పేద ప్రజల దాహార్తిని తీర్చడానికి వాటర్ ట్యాంక్ ను అందించిన జేసీఐ రాజమండ్రి వారికి ఆమె అభినందనలు తెలిపారు. నీరు వృధా చేయకుండా జాగృతగా వాడాలని ఆమె ప్రజలకు సూచించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఏరియాకు కొత్త పైప్లైన్ వేసే విధంగా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలో కొత్త పైప్లైన్ వేస్తానని చెప్పారు. జేసీఐ రాజమండ్రి మరియు హరితదళం వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మరి ప్రెసిడెంట్ గారు హర్షవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు రెండు వాటర్ ట్యాంక్లు చెంచు కాలనీలో మరి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మరి వాటర్ ప్రాబ్లం ఉండడం మూలంగా సో పబ్లిక్ నుంచి చాలామంది వాళ్ళ యొక్క గ్రీవియన్సెస్ చెప్పడం జరిగింది. సో త్వరలో ఇక్కడ మున్సిపాలిటీ ద్వారా కూడా కొత్త లైన్ ఏమడం జరుగుతుంది. కానీ ఈ లోపల ఏంటంటే ఇక్కడ పబ్లిక్ ఇబ్బంది పడకుండా ఉండడానికి ముందు ఈ జేసీఐ వాళ్ళు ముందుకు వచ్చి రెండు వాటర్ ట్యాంకులు పెట్టడం జరిగింది. ముందుగా జేసీఐ రాజమండ్రి బృందాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదేవిధంగా సో వాళ్ళు మంచి ఆలోచనతో పెట్టడం జరిగింది. చాలా మంది పిల్లలై ఉన్నారు, వాటర్ను వేస్ట్ చేయొద్దు. సో మున్సిపాలిటీ వాళ్ళు కూడా వాటర్ తీసుకొచ్చి మీకు ఏంటి డంపింగ్ జరుగుతుంది. సో ఎప్పుడు ఎవరైనా ఈ చిన్నపిల్లలు ఏంటంటే తెలీదు, మీరేంటంటే ఈ వీధిలో ఉన్నవాళ్ళు వాచ్ చేసుకుంటే వాటర్ వేస్ట్ చేయొద్దు. అదేవిధంగా మరి రానున్న రోజుల్లో కూడా ఇది ఇలా కాకుండా ఏంటంటే తాత్కాలికంగా వీళ్ళు వచ్చారు ముందుకి. సో మున్సిపాలిటీ పరంగా కూడా ఒక ఏంటి ఒక మీరు ఒక మెమరాండం ఇస్తే అది కమిషనర్ దృష్టి తీసుకెళ్ళి తర్వాత చూద్దామని తెలియజేస్తూ మీకు ఎప్పుడు ఏ అవసరం